సేర్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈరోజు వీడియోలో చూద్దామండి. అదే బిర్యానీలోకి గ్రేవీ కర్రీ వేస్తారు కదండి, ఆ గ్రేవీ కర్రీ ఏ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టుకొని ఒక కప్పు పల్లీలండి వేరుశనగని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా మంచి కలర్ ఉంచేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోని అరకప్పు ఎండు కొబ్బరి అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. అదే పెనంలోనికి 2 స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా 2-3 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలని మనం పొట్టి తీసి పట్టుకోవాలండి. ఆ పల్లీలను మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిని అదే విధంగా నువ్వులను ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయను వేయించి మంచి కలర్ వచ్చిన గోల్డెన్ కలర్లో వచ్చిన దాన్ని వేయించుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా అండి చాలా మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసము ఒక బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1/4 టీ స్పూన్ ఆవాలు 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని మనము ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఆ మెత్తని పేస్ట్ని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత అంటే పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం అంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తానండి మా రుచికి తగిన విధంగాను కారం యాడ్ చేసి 1-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు అదే పేస్ట్లోనికి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరికొద్దిసేపు ఈ విధంగా కలయపెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని దీనిలోనికి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలయపెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1/2 లీటర్ నీరు వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా కలయపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనకి పైన వైట్గా నురగలాగా వస్తుందండి, అది తీసేసుకుంటే మనకి సేరువ అనేది మంచిగా కనిపిస్తుందండి. ఈ విధంగా ఆ తేట పైన వచ్చిన తేట అంతా తీసివేసుకుంటే మనకి సేరువ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ కరివేపాకులు మిస్ అయ్యాయండి, కరివేపాకులు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.